సాంఘిక శాస్త్రము 10వ తరగతి పాఠం 20 ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం భారతదేశం ముఖ్యమైన సంవత్సరాలు ఈ పాఠ్యాంశములోని ముఖ్యమైన సంవత్సరాలు ఆయా సంవత్సరాలలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఒక కాలక్రమ పద్ధతిలో తెలుసుకుందాం 1945 మార్చ్ అనగా రెండవ ప్రపంచ యుద్ధ చివర రోజులలో నాటి అమెరికా అధ్యక్షుడైన హారీ ట్రూమన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటన ఇది ఏమంటంటే యుద్ధము వలన మనము ప్రపంచములోకెల్లా శక్తివంతమైన దేశముగా ఆవిర్భవించాం చరిత్ర మొత్తములోనే ఇంతటి శక్తివంతమైన దేశము మరొకటి లేదు అని ప్రకటన చేయడం జరిగింది హారీ ట్రూమన్ ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధము అనేది అమెరికా భూభాగమపైన జరగలేదు అయినప్పటికీ కూడా అమెరికా అనేది గెలిచింది అమెరికా అనేది అనేక రకాలుగా లాభపడ్డది ఎందుకంటే ఒక బలమైన దేశముగా ఆవిర్భవించడానికి ఈ యుద్ధం అనేది తోడ్పడింది అలా అని అమెరికా భూభాగంపైన జరగకపోవడం వలన అమెరికాకి ఎటువంటి నష్టము కూడా ఏర్పడలేదు కానీ ఈ రెండవ ప్రపంచ యుద్ధము వలన ఎక్కువగా నష్టపోయిన దేశాలు తీవ్రంగా నష్టపోయిన దేశాలు ఏంటంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా పోలాండ్ యుగోస్లేవియా ఎందుకంటే ఈ భూభాగాల మీద ఈ దేశాల భూభాగాల మీదే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది దీని వలన ఈ దేశాలకు సంబంధించి సుమారుగా 20% మంది ప్రజలు సైనికులు చనిపోయారు రష్యాలోనైతే సుమారుగా 1700 పట్టణాలు 31,000 కర్మాగారాలు 70,000 గ్రామాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి అంటే ఎక్కువగా నష్టపోయిన దేశము రష్యా ఎక్కువగా లాభపడిన దేశం మాత్రము అమెరికా అదే యుఎస్ఏ అందుకే ఆ సందర్భాన్ని ఉద్దేశించి హారీ ట్రూమన్ ఇటువంటి ప్రకటనను చేయడం జరిగింది 1945 నుండి 1991 ఈ మధ్య కాలాన్ని ప్రచ్ఛన్న యుద్ధ కాలముగా పిలవడం జరుగుతుంది అంటే రెండవ ప్రపంచ యుద్ధానంతరము యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నము వరకు కూడా ఉండే ఈ కాలాన్ని ప్రచ్ఛన్న యుద్ధ కాలముగా పిలవడం జరుగుతుంది అసలు ప్రచ్ఛన్న యుద్ధము అంటే ఏమిటి యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ ల మధ్య జరిగిన సిద్ధాంతపరమైన యుద్ధాన్ని ప్రచ్ఛన్న యుద్ధము అంటారు యుఎస్ఏ పెట్టుబడిదారి విధానాన్ని సమర్థించగా యుఎస్ఏ ఆధీనములో యుఎస్ఏ ఆధ్వర్యంలో పనిచేసే కూటమిని పెట్టుబడిదారి కూటమే అంటారు అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్టు లేదా సోషలిస్టు విధానాన్ని పాటించగా యుఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూటమిని కమ్యూనిస్టు కూటమి లేదా సోషలిస్టు కూటమిగా పిలవడం జరుగుతుంది ఇలా పెట్టుబడిదారి కూటమికి అదేవిధంగా సోషలిస్టు లేదా కమ్యూనిస్టు కూటమికి మధ్య జరిగిన సిద్ధాంతపరమైన యుద్ధాన్నే ప్రచ్ఛన్న యుద్ధముగా పిలవడం జరుగుతుంది ప్రచ్ఛన్న యుద్ధము ఏ రెండు కూటముల మధ్య జరిగింది అంటే పెట్టుబడిదారు కూటమికి సోషలిస్టు కూటమికి మధ్య జరిగింది ప్రచ్ఛన్న యుద్ధము ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే యుఎస్ఏకు యుఎస్ఎస్ఆర్లకు మధ్య జరిగింది ప్రచ్ఛన్న యుద్ధ కాలము ఏది అంటే 1945 నుండి 1991 1947 హారీ ట్రూమన్ ప్రణాళిక కమ్యూనిస్ట్ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న టర్కీ గ్రీసులకు హారీ ట్రూమన్ అంటే నాటి అమెరికా అధ్యక్షుడు చేసిన ఆర్థిక సహాయాన్నే ట్రూమన్ ప్రణాళికగా పిలవడం జరుగుతుంది ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది అంటే 1947వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది దీనివలన ఆర్థికంగా సహాయం పొందిన దేశాలు ఏవంటే టర్కీ గ్రీస్ 1948 ఈ సంవత్సరంలో బ్రిటన్ నుండి శ్రీలంక స్వతంత్రం పొందడం జరిగింది 1948వ సంవత్సరం 1947లో ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ అనేది 1948వ సంవత్సరంలో ఏర్పడింది ఇజ్రాయిల్ అనేది ప్రత్యేక యూదు దేశముగా పిలవడం జరుగుతుంది యూదులకు ప్రత్యేక దేశము అనేది 1948వ సంవత్సరంలో ఏర్పడింది ఆ దేశము పేరే ఇజ్రాయిల్ ఏ దేశం నుండి ఏర్పడింది అంటే పాలస్తీనా నుండి ఏర్పడింది దీనితో అదే సంవత్సరంలో పాలస్తీనా నుండి బ్రిటన్ సైన్యాలు అనేవి ఉపసంహరించడం జరిగింది అంటే ఇజ్రాయిల్ ఏర్పాటుకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలు ఎక్కువగా సపోర్ట్ చేశాయి
సో దీనితో పాలస్తీనా నుండి బ్రిటన్ సైన్యాలను ఉపసంహరించుకోవడం జరిగింది 1948వ సంవత్సరంలో. 1949 ఈ సంవత్సరంలో నాటో ఎన్ఏటిఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర అట్లాంటిక్ సంధి ఒప్పందము అనేది ఏర్పడింది. ఇది అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక సైనిక ఒప్పందము లేదా సైనిక కూటమి. దీని యొక్క కేంద్రము అనేది బెల్జియంలోని బ్రసెల్స్లో కలదు. 1949 ఈ సంవత్సరంలో చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర దేశముగా ప్రకటించబడింది. 1950 చైనా భారతదేశాల మధ్య ఉన్న బఫర్ ప్రాంతం అయిన టిబెట్ను చైనా ఆక్రమించుకుంది. 1954 ఏప్రిల్ 29 చైనాకు భారతదేశానికి మధ్య పంచశీల ఒప్పందం జరిగింది. పంచశీల ఒప్పందము అనేది 5 సూత్రాలతో కూడుకున్న ఒక శాంతి ఒప్పందం. ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే చైనాకు భారతదేశానికి మధ్య జరిగింది. అప్పుడు చైనా అధ్యక్షుడైన చౌ ఎన్లైకు భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకు మధ్య జరిగిన ఒప్పందమే ఇది. ఎప్పుడు జరిగింది అంటే 1954 ఏప్రిల్ 29 జరిగింది. 1955 ఈ సంవత్సరంలో ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో బాండుంగ్ సదస్సు లేదా బాండుంగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 29 ఆసియా ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిలో భారతదేశానికి చెందిన నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఈజిప్టుకు చెందిన గమలుద్దీన్ నాజర్, యుగోస్లేవియాకు చెందిన టిటో, అదేవిధంగా ఇండోనేషియాకు చెందిన సుకర్నో వంటి జాతీయ నాయకులు, ఆయా దేశాలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశము తరువాత కాలంలో అలీనోద్యమ ఆవిర్భావానికి ప్రాతిపదిక అయింది. 1956 ఈ సంవత్సరంలో పాశ్చాత్య దేశాల యొక్క మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. 1960 ఈ సంవత్సరంలో కాంగో స్వతంత్రం పొందింది. కాంగో ఏ దేశం నుంచి స్వతంత్రం పొందింది అంటే ఎస్, బెల్జియం నుంచి స్వతంత్రం పొందింది. ఎందుకంటే కాంగో ఏ దేశం యొక్క వలస రాజ్యముగా ఉండేది అంటే బెల్జియంకు వలస రాజ్యముగా ఉండేది. బెల్జియం నుంచి 1960వ సంవత్సరంలో కాంగో స్వతంత్రం పొందింది. తరువాత కాలంలో ఆ మరుచటి సంవత్సరమే అంటే 1961వ సంవత్సరంలో కాంగో కమ్యూనిస్టు నాయకుడు అయిన పాట్రిస్ లుముంబా హత్య చేయబడ్డారు. ఈ హత్యలో ప్రధాన పాత్ర వహించింది అమెరికా యొక్క గూఢాచారి సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది అనే విమర్శ కూడా ఉంది. ఎందుకంటే అమెరికా అనేది పెట్టుబడిదారి విధానాన్ని సమర్థించే దేశము, కాంగో కమ్యూనిస్టు విధానాన్ని సమర్థించే దేశం. ఆ కమ్యూనిస్టు నాయకుడిని హత్య చేయడంలో అమెరికా యొక్క పాత్ర ఉందనే ఒక విమర్శ కూడా ఉంది. 1961 అదే సంవత్సరంలో అలీనోద్యమ మొదటి సమావేశము యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. 1964 జార్డాన్ కేంద్రముగా పాలస్తీనా విముక్తి సంఘము పిఎల్ఓ ఆవిర్భవించింది. ఆ తరువాత కాలంలో యాసర్ అరాఫత్ దీని యొక్క నాయకుడిగా ఆవిర్భవించడం జరిగింది. దీని యొక్క నాయకుడిగా ఎదగడం జరిగింది. ఎవరు? యాసర్ అరాఫత్. 1965 ఈ సంవత్సరంలో పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం సంభవించింది. ఏ విషయంలో అంటే జమ్మూ కాశ్మీర్ విషయంలోనే పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ యుద్ధానంతరము 1966వ సంవత్సరంలో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రష్యా వెళ్ళి పాకిస్తాన్తో తాష్కండ్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. తాష్కండ్ ఒప్పందం చేసుకోవడానికి 1966వ సంవత్సరంలో రష్యాలోని తాష్కండ్ నగరానికి వెళ్ళారు. ఎవరు? నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈ ఒప్పందానికి వెళ్ళిన సమయంలోనే 1966వ సంవత్సరంలోనే అక్కడే తాష్కండ్లోనే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు.
1967 అరబ్బులు ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా యాసిర్ అరాఫత్ ఎవరు పిఎల్ఓ నాయకుడు, పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క నాయకుడు యొక్క ఒత్తిడితో 1967వ సంవత్సరంలో అరబ్బులు ఇష్టం లేకపోయినా అరబ్ దేశాలు కొన్ని ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది. 1968 ఈ సంవత్సరంలో ఇరాక్ లో తిరుగుబాటు వచ్చింది. ఇరాక్ లో తిరుగుబాటు వచ్చి ఇరాక్ లో అరబ్ జాతీయవాదము సోషలిజము అన్న జంట నినాదాలతో సద్దాం హుస్సేను అధికారంలోకి వచ్చాడు. సో అరబ్ జాతీయవాదము సోషలిజము అన్న జంట నినాదాలతో ఇరాక్ లో తిరుగుబాటు చేసి సద్దాం హుస్సేన్ ఇరాక్ లో అధికారంలోకి రావడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే 1969వ సంవత్సరంలో లిబియాలో కూడా ఇదే రకమైన తిరుగుబాటు వచ్చి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడింది. 1969 ఈ సంవత్సరంలో అమెరికా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందాన్ని చంద్రమండలం మీదకు పంపించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు రష్యా అంతరిక్షంలోకి తన మొట్టమొదటి ఉపగ్రహాన్ని స్పుత్నిక్ ని పంపించడం జరిగింది. దానితో పాటు అంతరిక్షంలోకి మొట్టమొదటి వ్యక్తిని ఎవరతను ఎస్ యూరి గగారిన్ ను కూడా పంపించడం జరిగింది. దీనికి వ్యతిరేకముగా అమెరికా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ను చంద్రమండలం మీదకి పంపించడం జరిగింది. ఎప్పుడు? 1969వ సంవత్సరంలో. 1971 ఈ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ పై రష్యా దాడి చేసింది. 1971 అదే సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఏ విషయంలో అంటే తూర్పు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఆవిర్భావ విషయంలో. అంటే తూర్పు పాకిస్తాన్ వారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది ప్రత్యేక దేశము కొరకు. దానికి సపోర్ట్ చేస్తూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తూర్పు పాకిస్తాన్కి మద్దతు పలకడం జరిగింది. దీనిలో భాగంగా పాకిస్తాన్తో 1971లో యుద్ధం సంభవించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడం, తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ప్రధానంగా మద్దతిచ్చిన దేశం ఏది అంటే భారతదేశము. అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఎప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది అంటే 1971వ సంవత్సరంలో జరిగింది. ఇలా ఈ యుద్ధ అనంతరము 1972వ సంవత్సరంలో సిమ్లా ఒప్పందం జరిగింది. సిమ్లా ఒప్పందము ప్రధానముగా 1971 యుద్ధ అనంతరము సిమ్లా ఒప్పందము అనేది ఎవరెవరి మధ్య జరిగింది అంటే నాటి భారతదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి, అదేవిధంగా పాకిస్తాన్ అధ్యక్షుడైన జూల్ఫికర్ అలీ భుట్టోకి మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో జరిగిన ఒప్పందమే సిమ్లా ఒప్పందము. ఇదివరకే మనం చెప్పుకున్నాం 1965 యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందం ఏది? ఎస్, తాష్కాంట్ ఒప్పందం. 1971 యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందం ఏది అంటే సిమ్లా ఒప్పందం. 1972 ఈ సంవత్సరంలో జరిగిన మ్యూనిచ్ ఒలింపిక్స్కు ఇజ్రాయెల్ ఆటగాళ్ల బృందము విమానంలో వెళ్తుండగా ఆ విమానాన్ని హైజాక్ చేసి పిఎల్ఓ నాయకులు అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకులు ఆ బృందంలోని చాలామంది ఆటగాళ్లను చంపివేయడం జరిగింది. 1975 ఈ సంవత్సరంలో పోర్చుగల్ నుంచి అంగోలా స్వతంత్రం పొందడం జరిగింది. ఏ దేశం నుంచి? ఎస్, పోర్చుగల్ నుంచి అంగోలా స్వతంత్రం పొందడం జరిగింది. 1985 ఈ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1991 ఈ సంవత్సరంలో ఇరాన్లో విప్లవం చెలరేగి ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏర్పడింది. అక్కడ ఉన్న నిరంకుశమైన ప్రభుత్వము, అమెరికా మద్దతుతో కొనసాగుతున్న పరిపాలించబడుతున్న నిరంకుశ ప్రభుత్వ స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వము అనేది ఏర్పడింది. ఎప్పుడు? 1991వ సంవత్సరంలో. 1991 ఈ సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన బోరిస్ ఎల్సిన్ యుఎస్ఎస్ఆర్ ని రద్దు చేస్తూ ప్రకటించడం జరిగింది. అంటే యుఎస్ఎస్ఆర్ ను రద్దు చేస్తూ ప్రకటించిన అధ్యక్షుడు ఎవరు అంటే బోరిస్ ఎల్సిన్.
దీంతో యుఎస్ఎస్ఆర్ అనేది 15 దేశాలుగా విభజించబడింది. ఇలా 15 దేశాలుగా విభజించబడడంతో యుఎస్ఎస్ఆర్ యొక్క బలము తగ్గిపోయింది. సో దీనితో అమెరికా అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశముగా ఆవిర్భవించింది. ఇదే సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినట్లుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధము అనేది యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్లకు మధ్య జరిగిన సిద్ధాంతపరమైన యుద్ధం. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ విభజించబడి బలహీన పడిందో ఆటోమేటిక్గా యుఎస్ఏ బలము చేకూరి ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశముగా ఆవిర్భవించింది. దీనితో ప్రచ్ఛన్న యుద్ధము కూడా ముగిసింది. 1999 ఈ సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తానికి మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కూడా భారతదేశము పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. 2004 పిఎల్ఓ నాయకుడు, పిఎల్ఓ అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకుడు యాసర్ అరాఫత్ మరణించడం జరిగింది.